వెల్కమ్ టు నైన్ వైబ్స్ ప్రభాస్ ఆది పురుష్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది రామాయణం ఆధారంగా దీన్ని రూపొందించారు అయితే ఇప్పుడు మరో రామాయణం సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి నిర్మాత మధు మంతనలతో కలిసి రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలను కొన్నేళ్లుగా చేస్తున్నారు ఇప్పటికే దీనిపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది సినిమాలో ఎవరెవరు నటించనున్నారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ ను ఓకే చేశారని గతంలో వార్తలొచ్చాయి అయితే తాజాగా ఆ పాత్ర కోసం లుక్ టెస్ట్లు కూడా చేసేశారని తెలిసింది ఇక సీత పాత్ర కోసం నిన్నటి వరకు సాయి పల్లవి పేరు వినిపించింది కానీ ఇప్పుడు మరో కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది రణబీర్ భార్య అలియా భట్ ను ఎంపిక చేసినట్లు సమాచారం అందింది తాజాగా దర్శకుడు నితేష్ తివారితో అలియా భట్ కలిసి కనిపించింది దీంతో అలియా భట్ సీత పాత్ర పోషించనుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది ఈమెను కూడా లుక్ టెస్ట్ చేశారట కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ తన నెక్స్ట్ ప్రాజెక్టును ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు అయితే రావణుడి పాత్ర కోసం మేకర్స్ యష్ను ను సంప్రదించి చర్చలు జరుపుతున్నారని యశ్ కూడా దాదాపుగా ఓకే చేశారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి ఇప్పుడు మళ్లీ అదే వార్త వచ్చింది ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టేనని అంటున్నారు త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట మరోవైపు ఈ ప్రాజెక్టు వాయిదా పడనుందని వార్తలు కూడా వచ్చాయి తాజాగా దీనిపై నిర్మాత మధుమంతన స్పందించారు ఏ ఆధారం లేకుండా వాయిదా పడిందని ఎలా రాస్తారు ఇలాంటి పుకార్లు సృష్టించకండి ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభిస్తాం దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయకండి అని అన్నారు దీంతో సిల్వర్ స్క్రీన్ పై మరో రామాయణం సిద్ధం కానుందంటూ నెటిజన్లు అంటున్నారు గతంలోనూ ఈ ప్రాజెక్టు గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ నేను ఇంకొంతమంది నిర్మాతలతో కలిసి రామాయణాన్ని తెరకెక్కిస్తున్నాను కొన్నేళ్లుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇది చాలా పెద్ద ప్రయత్నం పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది ఇది భారతదేశంలోని అతి పెద్ద అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది అని అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి